हेलो फ्रेंड्स, ना पेर श्रीनिवास। आलोचिंचंडी, ऐश्वर्यवंतुलु कंडी। नेपोलियन हिल तनु रचिंचिन ई पुस्तकानि नेनु रेंडो पार्ट चदुवुतुन्नानु। ई रेंडो पार्ट पेरु वच्चेसि प्रगाढ वांच। मनिषि हृदयं देन्नि कोरुकुंटुंदो नम्मुतुंदो दान्नि साधिंचि तीरुतुंदि। ప్రగాఢ వాంచ విజయానికి తొలిమెట్టు, సంపదల దిశగా మొదటి అడుగు. ఎడిసన్ మహాశయుణ్ణి కలుసుకునే నిమిత్తం ఎడ్విన్ సి బర్న్ 50 ఏళ్ల క్రితం న్యూజెర్సీలోని ఆరెంజ్ కౌంటీలో రైలు దిగినప్పుడు అతను కేవలం ఒక నిరుపేద పాదచారిలా కనిపించి ఉండవచ్చు, కానీ అతని ఆలోచనలు మాత్రం రాజస్వంతో నిండి ఉన్నాయి. రైలు రోడ్డు నుంచి థామస్ ఎడిసన్ కార్యాలయం వైపుగా అతని పాదాలు అడుగులు వేస్తున్నప్పటికీ అతని మెదడు మాత్రం చేయవలసిన పని తాలూకు ఆలోచనలతో నిండిపోయింది. తను ఎడిసన్ సమక్షంలో నిల్చున్నట్టు ముందే ఊహించుకున్నాడు. ఎడిసన్తో తన ప్రగాఢ వాంఛ గురించి చెబుతున్నట్టు ఆ మాటలు ఇప్పుడే తనకు ఆ మాటలు ఇప్పుడే తనకు వినబడుతున్నట్టు అనుభూతి చెందాడు బర్న్. బర్న్ ప్రగాఢ వాంఛ ఏమిటో తెలుసు కదా. ఎడిసన్కు వాణిజ్య సహచరునిగా ఉండటం. బర్న్ మనోరథం కేవలం ఒక ఆశ మాత్రమే కాదు, అది కేవలం కోరిక కూడా కాదు. నిరంతరం దహించి వేసే బలమైన వాంఛ, దాని ముందు అన్నీ దిగదుడిపే అంతే. కొన్నాళ్ళ తర్వాత బర్న్ తన ఎడిసన్ను మొదటిసారి కలుసుకున్న ప్రదేశంలో, అంటే ఎడిసన్ కార్యాలయంలో మళ్ళీ కలుసుకున్నాడు. తొలిసారి కలుసుకున్నప్పుడు అతను వాంఛాబుద్ధుడు. ఈసారి అతను తన వాంఛను ఈడేర్చుకున్న గనుడు. అతను ఇప్పుడు ఎడిసన్తో వాణిజ్య వ్యవహారాలు నడుపుతున్నాడు. జీవితాంతం తనను పట్టి కుదిపేసిన స్వప్నభావం ఇవాళ సహకారమైంది. బర్న్ ఎందుకో విజయం సాధించాడంటే తనకేం కావాలో ఆయనకు స్పష్టంగా తెలుసు. దాన్ని సాధించడం కోసం ఆయన తన సర్వశక్తుల్ని ఓడాడు. గెలుపు తప్ప అన్యత శరణం నాస్తి. బర్న్ వాంఛ నెరవేరడానికి 5 ఏళ్ళు పట్టింది. అందరి దృష్టిలో బర్న్ అంటే ఎడిసన్ వాణిజ్య చక్రంలో ఒక కొయ్య ముక్క లాంటి వాడు మాత్రమే. కానీ బర్న్ దృష్టిలో మాత్రం ఎడిసన్తో వ్యాపారం మొదలుపెట్టినప్పటి నుంచి తను ఎడిసన్కు వాణిజ్య సహచరుడే. ప్రగాఢ వాంఛ ఎంత శక్తివంతమైందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. బర్న్ తన లక్ష్యాన్ని సాధించాడు. ఎడిసన్కు వాణిజ్య సహచరునిగా ఉండడం తప్ప అతను ఇంకేది కోరుకోలేదు. తన ప్రయోజనాన్ని నెరవేర్చుకోవడానికి అతను ఒక ప్రణాళికను రచించాడు. కానీ వెనుదిరిగి వెళ్ళడానికి వీలు లేకుండా అతను అంతవరకు నడిచి వచ్చిన దారులన్నిటిని మూసివేశాడు. తన వాంఛ జీవిత పరమార్థంగా మారే వరకు అతను పోరాడుతూనే ఉన్నాడు. అంతేకాదు ఆ పరమార్థానికి వాస్తవ రూపం కల్పించాడు కూడా. ఎడిసన్కు కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు నేను మొదట ఎడిసన్ను కలిస్తే చాలు, ఒకవేళ నేను అనుకున్నట్టు ఆయన దగ్గర వాణిజ్య సహచరునిగా చేరే అవకాశం లేకపోతే ఆయన దగ్గర ఏదో ఒక ఉద్యోగం లాంటి దాన్ని సంపాదించుకొని నెమ్మదిగా ఎడిసన్ దృష్టిని ఆకర్షిస్తాను అని బర్న్ తనకు తాను చెప్పుకోలేదు. నేను ఎడిసన్ను కలుస్తాను, తనతో వ్యాపారం నెరిపేందుకు నేను ఆసక్తి కలిగి ఉన్నానని తెగేసి చెప్పేస్తాను అని మాత్రమే అతను నిశ్చయించుకున్నాడు. ఏదో ఒక రూపంలో ఎడిసన్ సంస్థలో చేరిపోవాలని బర్న్ ఆశించలేదు. ఈ ప్రపంచంలో నాకు కావలసింది ఒక్కటే, థామస్ ఏ ఎడిసన్కు వాణిజ్య సహచరునిగా చేరడం. అందుకే నాకు ఉన్న ఇతర అవకాశాలన్నింటినీ నేను వదులుకుంటాను. నాకు కావలసిన దాన్ని సాధించడం కోసం జీవితాంతం పరిశ్రమిస్తాను అని మాత్రమే బర్న్ తనకు తాను వాగ్దానం చేసుకున్నాడు. గృహోన్ముఖమయ్యే మార్గాలన్నిటినీ అతను మూసివేశాడు. గెలుపో ఓటమో చావో రేవో తెలుసుకోదలుచుకున్నాడు. బర్న్ విజయగాథ ఇది. సిరులబాట పట్టించే తక్షణ ప్రేరణ.
సిరుల బాట పట్టించే తక్షణ ప్రేరణ. పూర్వకాలంలో ఒకానొక యోధునికి యుద్ధంలో ఒక తప్పనిసరి నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. యుద్ధ క్షేత్రంలో విజయం సాధించేందుకు అతను నిర్ణయించుకున్నాడు. వైరిపక్షం వైపు అపారమైన సైనిక సంపద ఉంది. తన దగ్గర అంతటి సైనిక బలం లేదు. బలమైన శత్రుపక్షాన్ని ఎదుర్కొనేందుకు అతను తన సేనల్ని సిద్ధం చేశాడు. శత్రువుల్ని ఎదుర్కోవాలంటే ఒక నదిని దాటాలి. అందువల్ల తన సేనల్ని, ఇతర యుద్ధ సామాగ్రిని అతను పడవల మీదకి ఎక్కించాడు. గమ్యాన్ని చేరుకోగానే తాము ఇంతవరకు ప్రయాణం చేసి వచ్చిన పడవల్ని తగలబెట్టమని సైనికుల్ని ఆదేశించాడు. పడవలు తగలబడిపోతున్నాయి. చూశారు కదా, అంటే మనం ప్రాణాలతో సురక్షితంగా మళ్ళీ ఈ రేవు దాటాలంటే మనం గెలిచి తీరాలి లేదా మరణించాలి అని అతను తన సైనికులకు చెప్పాడు. వాళ్ళు ఆ యుద్ధంలో గెలిచారు. ఎవరైనా దేన్నైనా సాధించాలనుకుంటే తాము ఇంతవరకు ప్రయాణించిన పడవల్ని తగలబెట్టేయాలి, గృహోన్ముఖమయ్యే దారులన్నిటినీ మూసివేయాలి. అలా చేసినప్పుడే మానసికంగా ప్రగాఢ వాంఛాబుద్ధులవ్వడం అన్నది సాధ్యమవుతుంది. విజయానికి అదే రహదారి. చికాగోలో 1871 అక్టోబర్ 10 ఒక ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వందలాది మంది చనిపోయారు. నగరంలోని స్టేట్కు చెందిన అన్ని వాణిజ్య సముదాయాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. అగ్ని ప్రమాదం జరిగిన మరుసటి ఉదయం కొంతమంది వ్యాపారులు మంటల్లో కాలిపోయిన తమ దుకాణాలని చూశారు. వెంటనే అందరూ సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చారు. అదేమిటంటే, చికాగోని వదిలి అంతకన్నా సురక్షితమైన ప్రాంతానికి తరలిపోవడం. వాళ్ళందరిలో ఒక వ్యక్తి మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. తగలబడిపోయిన తన దుకాణం వైపు వేలెత్తి చూపుతూ, సోదరులారా, ఇక్కడే నేను ఈ ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తాను. ఎన్ని కష్టాలు ఎదురైనా నా లక్ష్యాన్ని సాధిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఇదంతా 100 జరిగింది. వాణిజ్య సముదాయాన్ని నిర్మించారు. ఒక బలమైన వాంఛకు ప్రతిబింబంగా ఇప్పటికీ అది ఆ ప్రదేశంలో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ఆనాడు అందరిలాగే మార్షల్ ఫీల్డ్ కూడా చికాగోని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉంటే అతనికి చాలా సులువుగా పని జరిగిపోయేది. ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పుడు, భవిష్యత్తు అంధకారమైనప్పుడు బతుకు జీవుడా అని పారిపోవడం సులభం. కానీ మార్షల్ ఫీల్డ్కి ఇతర వ్యాపారుల మధ్య ఉన్న తేడాను గమనించండి. విజేతలకి, ఓటమి పాలయ్యే వారికి మధ్య తేడా అదే. డబ్బును గురించిన అవగాహన పెరిగినప్పటి నుంచి ప్రతి మనిషి దాన్ని కోరుకుంటాడు. కేవలం కోరుకోవడం వల్లే మాత్రమే డబ్బును సంపాదించలేం. అదొక వ్యసనంగా మారి ప్రగాఢ వాంఛగా మనసులో స్థిరపడినప్పుడే సంపదలు వచ్చి చేరుతాయి. అటు తరువాతే ప్రణాళికలు మార్గాన్ని సుగమం చేస్తాయి. ఆ ప్రణాళికల్ని చిత్తశుద్ధితో ఆచరించినప్పుడే వైఫల్యానికి దూరంగా ప్రయాణం కొనసాగి సిరుల పంట పండుతుంది. వాంఛల్ని స్వర్ణమయం చేసే ఆరు సూత్రాలు. ఐశ్వర్యానికి సంబంధించిన వాంఛ ఆర్థిక విలువల్లోకి తర్జుమా కావడానికి 6 ప్రణాళిక ఉంటుంది. మొదటిది, ఖచ్చితంగా ఎంత డబ్బును సంపాదించాలని కోరుకుంటున్నారో నిర్ణయించుకోండి. బోలెడంత డబ్బును సంపాదించాలనుకుంటున్నాను అంటే సరిపోదు. ఆ మొత్తం ఏదో ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఖచ్చితత్వానికి సంబంధించిన మానసిక కారణాల గురించి రాబోయే అధ్యయనంలో మాట్లాడుకుందాం. 2, డబ్బును సంపాదించడానికి మీరు చెల్లించబోయే మూల్యం ఏమిటో ఖచ్చితంగా తేల్చి చెప్పండి. కానీ ఖర్చు లేకుండా దేనైనా పొందడం అన్నది వాస్తవం అండ్ విరుద్ధం. 3, కోరుకుంటున్న డబ్బును ఎప్పుడు పొందాలనుకుంటున్నారో తారీఖుతో సహా స్పష్టంగా వివరించండి. నాలుగవది, మీ కోరికను తీర్చుకునే ప్రణాళికను స్పష్టంగా నిర్వచించండి.
వెంటనే దాన్ని ఆచరణలో పెట్టండి. మీరు సిద్ధపడినా పడకున్నా కార్యాచరణకు తక్షణం పూనుకోండి. ఐదోది, మీరు సాధించాలనుకుంటున్న డబ్బును అంకెల్లో స్పష్టంగా వివరిస్తూ ఒక తీర్మానాన్ని రాసి పెట్టుకోండి. ఎంత కాలంలో ఆ డబ్బును సంపాదించాలనుకుంటున్నారో కూడా అందులో పేర్కొనండి. ఎంత కాలంలో ఆ డబ్బును సంపాదించాలనుకుంటున్నారో కూడా అందులో పేర్కొనండి. డబ్బుకు బదులుగా మీరేమి వడ్డదలుచుకున్నారో కూడా స్పష్టంగా రాయండి. ధనార్జన ప్రణాళికను స్పష్టంగా రచించండి. ఆరోది, రోజుకు 2 సార్లు అంటే రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఉదయాన్నే నిద్ర లేవగానే మీరు రాసి పెట్టుకున్న తీర్మానాన్ని బిగ్గరగా చదవండి. అలా చదువుతున్నంతసేపు కోరుకున్న డబ్బును సంపాదించేటట్టు మీరు ప్రతిభావంతులైనట్టు ఊహించుకోండి. ఈ 6 సూత్రాలని పాటించడం అత్యంత ఆవశ్యకం. అన్నిటికంటే 6వ సూత్రం చెప్పుకున్న దాన్ని పాటించడం చాలా ప్రధానం. పని మొదలు పెట్టకుండానే డబ్బును సంపాదించేటట్టు ఊహించుకోవడం నా వల్ల కాదు అని మీరు అభ్యంతరాన్ని వ్యక్తం చేయవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనే మిమ్మల్ని నిల్వనివ్వకుండా ఉక్కిరి బుక్కిరి చేసే ప్రగాఢ వాంఛ మీకు చేయుతగా ఉంటుంది. మీరు నిజంగా వాంఛించినట్టయితే ఆ వాంఛ స్వర్ణకాల సర్వ వ్యవస్థల యందు నిద్రపోనివ్వక మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే ఆశించిన లక్ష్యాన్ని సాధించినట్టు ఊహించుకోవడం పెద్దగా కష్టం కాదు. ఇక్కడ ప్రధాన ఉద్దేశం డబ్బును సంపాదించడం, ధనాన్ని సంపాదించాలని కృతనిశ్చయులై ఉండటం. కాబట్టి ఆశించిన డబ్బు చేతిలోనే ఉన్నట్టు మిమ్మల్ని మీరు ఒప్పించుకోవడం పెద్ద కష్టమేమి కాదు. మిమ్మల్ని మీరు కోటీశ్వరునిగా ఊహించుకోగలరా? మానవ మస్తిష్కానికి సంబంధించిన పరిజ్ఞానం లేకపోతే ఈ మాటలన్నీ వాస్తవ దూరాలుగా మీకు వినిపిస్తాయి. ఈ 6 సూత్రాలని వాటి ఆదేశాలని ఆండ్రూ కార్నెగీని విన్నారు. అందుకే ఒకనొక మిల్లు కార్మికుడైన ఆయన ఆ 6 సూత్రాలని మారు మాట్లాడకుండా పాటించి వాటి ద్వారా $100 మిలియన్లకు పైగా సంపాదించాడు. ఈ సూత్రాల్లో ప్రధాన ఉద్దేశాలని గమనించని వారికి కూడా ఇవి ఎంతగానో సహాయపడతాయి. థామస్ ఏ ఎడిసన్ మహాశయుడు కూడా ఈ సూత్రాలని కాచి వడపోశారని తెలుసుకోవడం మరింత ఉపయుక్తంగా ఉంటుంది. ఆయన వాటి నిగ్గు తేల్చి ధనార్జనకు లేదా మరేదైనా ఆశయ సాధనకు ఈ సూత్రాలు మార్గదర్శకంగా పనిచేస్తాయని ఘంటాపదంగా చెప్పారు. ఈ సూత్రాలని పాటించడానికి పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు. ఎలాంటి బలిదానాలు అవసరం లేదు. ఒకరి అజ్ఞానంతో కానీ విద్వత్తుతో కానీ వాటికి పెద్దగా నిమిత్తం లేదు. వాటిని ఆచరణలో పెట్టడానికి పెద్ద పెద్ద చదువులు చదవనక్కర్లేదు. కానీ వీటిని సమర్థంగా అమలు చేయాలంటే ఆ వ్యక్తి ధనార్జనకు అదృష్టానికి ఎలాంటి సంబంధం లేదన్న సృజనాత్మకత పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఒక్క విషయం తెలుసుకొని తీరాలి, ఐశ్వర్యాన్ని ఆర్జించిన వారంతా మొదట ఆశించడం, స్వప్నించడం, కోరుకోవడం, వాంఛించడం, ధనార్జనకు సరైన ప్రణాళికల్ని రూపొందించుకోవడం వంటి దశలని దాటిన వారేనని తెలుసుకుంటే చాలు. ధనం కోసం ఆరాట పడకుండా, దానికోసం కలలు కనకుండా ఐశ్వర్యాన్ని సంపాదించడం సాధ్యం కాదని మీరు తెలుసుకోవాలి. ఒకసారి మీరు దాన్ని మనసా వాచా నమ్మితే కోరుకున్న ధనం మీ చేతిలో ఉన్నట్టే. శక్తి సంపన్న స్వప్నాలు. ధనార్జన కోసం పరుగులు పెడుతున్న వారంతా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ నూతన ప్రపంచం నవీన భావాల్ని, నవీన పద్ధతుల్ని, కొత్త నేతల్ని, కొత్త ఆవిష్కరణల్ని, బోధనకు, వాణిజ్యానికి కొత్త పద్ధతుల్ని, కొత్త పుస్తకాలని, కొంగ్రొత్త సాహిత్యాన్ని, టెలివిజన్ కోసం కొత్త కార్యక్రమాలని, చలనచిత్రాల కోసం కొత్త ఆలోచనల్ని కోరుతోంది. విజిగీష స్పష్టమైన కోరిక తనకేం కావాలో ఖచ్చితంగా తెలుసుకోవడం, దాన్ని సాధించాలన్న ప్రగాఢ వాంఛ అన్నవి ఒక మనిషి సమిష్టి అవసరానికి అంటే కొత్తదనానికి సంబంధించిన అభిలాషలోని మూల లక్షణాలు. సంపదల్ని
ఆర్జించాలని కాంక్షించే వారంతా ఒక విషయాన్ని గుర్తించుకోవాలి. ప్రపంచానికి నిజంగా నేతృత్వం వహిస్తున్న వారంతా తమ రక్షణ కవచాల్లోంచి వాస్తవిక దృక్పథంతో తిరుగులేని ఉత్సాహంతో పనిచేస్తూ అవకాశాలు ఇంకా కన్ను తెరవకముందే తమలోని శక్తియుక్తులన్నింటినీ లేదా ఆలోచన వేగాన్ని ఆకాశ హర్మాలుగాను మహానగరాలుగాను విమానాలుగాను ఆటోమొబైల్ ఉపకరణాలుగాను ఇంకా జీవితాన్ని సుఖమయం చేసే సకల వస్తు సంచయంగాను మార్చివేశాయి. ఐశ్వర్య సమపార్జనలో మీ కళల్ని తప్పు పట్టేందుకు ప్రయత్నించే వారి ప్రభావానికి లోని కావద్దు. ఈ నవీన ప్రపంచంలో మీ వంతు సంపదల్ని మీరు సంపాదించుకుంటుంటే మానవ నాగరికతకు మార్గనిర్దేశం చేసిన మహాస్వాప్నికుల శక్తియుక్తుల్ని మీరు సొంతం చేసుకోవాలి. మనం ప్రతిభావ భవ్యుత్పత్తుల్ని మరింత పెంచుకొని వాటి ద్వారా మరింత ప్రయోజనాన్ని పొందడమే మీ ఉద్దేశం, నా ఉద్దేశం కూడా. మీరు చేయాలనుకుంటున్న పని సక్రమమైనదైతే, మీకు దానిలో నమ్మకం ఉంటే మీకు ముందుకు వెళ్ళండి. దాన్ని మొదలుపెట్టండి. మీ కళల్ని నిజం చేసుకునే క్రమంలో తొలుత ఏదైనా తాత్కాలిక ఓటమి ఎదురైనా వెంటనే మిమ్మల్ని వెనక్కి లాగే వాళ్ళ మాటల్ని లక్ష్యాల్ని లక్ష్య పెట్టవద్దు. ప్రతి ఓటమి తత్సమానమైన విజయాన్ని వెంట తీసుకువస్తుందన్న నిజం వాళ్ళకి తెలిసి ఉండదు. విద్యుత్తో పనిచేసే ఒక దీపాన్ని కనిపెట్టాలని థామస్ ఎడిసన్ కలగన్నాడు. తన కళను సాకారం చేసుకునే దిశగా పరిశ్రమించడం మొదలుపెట్టాడు. 10,000 సార్లు విఫలమైనప్పటికీ ఆయన తన కళను వదులుకోలేదు, దాన్ని నిజం చేశాడు. వాస్తవిక స్వప్నికులు లక్ష్యాన్ని ఎన్నటికీ వదిలిపెట్టరు. సీగర్ దుకాణాలను చైనను స్థాపించాలని వేలన్ కలలు కన్నాడు. తన కళను నిజం చేసుకునేందుకు కష్టించి పనిచేశాడు. ఇప్పుడు అమెరికాలోనే యునైటెడ్ సిగర్ స్టోర్స్ కంపెనీ ఒక పేరెన్నిక గన్న వాణిజ్య సంస్థ. గాలిలో ఎగిరే యంత్రాన్ని కనిపెట్టాలని రైట్ సోదరులు ఉవ్విల్లూరారు. వారి కళ నిజమై ఇవాళ ప్రపంచమంతటా భూమి ఆకాశాల హద్దుల్ని చెరిపేస్తూ విస్తరించడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. విశ్వంలోని శక్తుల్ని ఏకీకృతం చేసే విధంగా ఒక వ్యవస్థను సృష్టించాలని మార్గోని కలగన్నాడు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా రేడియో టీవీ సెట్లలో మనకు ఇవాళ ఆ కళ దర్శనమిస్తోంది. ఒక దశలో మార్కోనికి పిచ్చెక్కిందేమోనని స్నేహితులు అతన్ని కట్టిపడేసి మానసిక చికిత్సాలయంలో చేర్చారు కూడా. తీగలు కానీ మరే ఇతర భౌతికమైన అనుసంధానాలపై ఆధారపడకుండా కేవలం గాలి ద్వారా సందేశాలను పంపగలిగే శాస్త్రీయ ప్రక్రియను తను కనిపెట్టానని ఆయన వాళ్ళకి అతి కష్టం మీద మెప్పించాల్సి వచ్చింది. ఇవాళ స్వప్నికులకు పరిస్థితి మరీ ఇంత కష్టమేమి కాదు. ప్రపంచం నిండా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. నిజంగా ప్రాచీన స్వప్నికులకు ఇవన్నీ అవకాశాలు అందుబాటులో ఉండేవి కావు. ఓటమి ఒంటరిగా రాదు. సాధించి తీరాలన్న ప్రగాఢ వాంచే స్వప్నికులు తమ ప్రయాణంలో వేసే మొదటి అడుగు అవుతుంది. ప్రతికూల ధోరణి, బద్ధకం, ఆశయశుద్ధి లేని వాతావరణం నుంచి స్వప్నికులు పుట్టుకకు రాలేరు. జీవితంలో విజయాన్ని సాధించిన వారంతా తొలుత ఏదో ఒక చేదు అనుభవంతో మొదలైన వాళ్ళేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. గమ్యాన్ని చేరుకోవడానికి ముందే వాళ్ళు ఈ కాల పరీక్షలన్నింటికీ తట్టుకొని నిలబడ్డారు. ఏదో ఒక సంక్షోభ పరిస్థితిలోనే ఇలాంటి వారి జీవితం మలుపు తిరిగి ఉంటుంది. అప్పుడే వాళ్ళలో నిబిడీకృతమైన శక్తులన్నీ వెలికి వస్తాయి. ఆంగ్ల సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన ది పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ను జాన్ బన్యన్ రచించాడు. ఆయన జైలు పాలైన తర్వాతే ఆ అద్భుతమైన రచనకు అంకురార్పణ జరిగింది.
మతానికి సంబంధించిన ఆయన భావాలను నేరాలుగా పరిగణించి బన్యాన్ను కఠిన శిక్షలకు గురి చేశారు. ప్రసిద్ధ రచయిత ఓ హెన్రీ కూడా ఓహీలోని తన జైలు గదిలో కూర్చున్నప్పుడే తనలో దాగి ఉన్న అపూర్వ సాహిత్య ప్రతిభను కనుగొన్నాడు. దురదృష్టమే తనలోని మరో ప్రతిభావంతుణ్ణి ఓ హెన్రీకి పరిచయం చేసింది. నేరస్తునిగా సమాజం చేత వెలికి గురైన తర్వాతే ఆయనలోని సృజనాత్మకత మేలుకొంది. చార్లెస్ డికెన్స్ ఒక దుకాణంలో చిరుద్యోగిగా జీవితాన్ని మొదలుపెట్టాడు. తొలి ప్రేమ విఫలమవడంతో ఆయన కుంగిపోయాడు. హృదయాంతరాలలో తగిలిన దెబ్బ డికెన్స్లోని గొప్ప రచయితను మేల్కొల్పింది. ప్రేమలో విఫలమైన తర్వాత ఆయన డేవిడ్ కాపర్ఫీల్డ్ అనే తొలినవల రాశాడు. అటు తర్వాత ఆయన రచనలన్నీ పేరు ప్రతిష్టలతో పాటు ఇబ్బడిముడిగా ఐశ్వర్యాన్ని కూడా తెచ్చిపెట్టాయి. హెలెన్ కెల్లర్ పుట్టుకతోనే చెవుడు మూగ అంధత్వంతో బాధపడ్డాడు. ఇంతటి దురదృష్టకరమైన వైఫల్యాలని కూడా ఆమె అధిగమించి చరిత్రలో చివరి స్థాయిగా నిలిచిపోయారు. ఓటమిని వాస్తవమని భ్రమించేంత వరకు ఎవరు ఓటమి పాలుకారు అనే సత్యాన్ని జీవితాంతం ప్రబోధించారేమో, ఆమె జీవితమే అందుకు తార్కణంగా నిలిచింది. రాబర్ట్ బర్న్ ఒక చదువులేని గ్రామీణుడు. పేదరికం ఫలితంగా అతను ఒక తాగుబోతుగా తయారయ్యాడు. కానీ ప్రపంచం అతనికి సుందర స్వప్నాల్ని ఆవిష్కరించింది. తన అందమైన ఆలోచనలకు అక్షరరూపం ఇస్తూ కవితలల్లాడు. అలా ముళ్ళదారిలో పూలవనాన్ని పాదుగొల్పాడు ఆయన. బెథోవెన్ బదిరుడు, మిల్టన్ అంధుడు, కానీ వారి పేర్లు చరిత్రలో అజరామరంగా నిలిచిపోయాయి. వాళ్ళు తమ కళల్ని ఆచరణాత్మకమైన ఆలోచనలుగా అనువాదించుకున్నారు, కాబట్టే ఈ విజయాన్ని సాధించగలిగారు. దేన్నైనా కోరుకోవడానికి దాన్ని స్వీకరించడానికి మధ్య ఒక అంతరం ఉంది. పొందగలను అని నమ్మినప్పుడే ఒక వ్యక్తి దేన్నైనా స్వీకరించగలడు. మనసులో నమ్మకం వెల్లునుకోవాలి. అది కేవలం ఆశగాను కోరికగాను మిగిలిపోకూడదు. దేన్నైనా నమ్మాలంటే అనుమానించకుండా స్వీకరించే గుణం ఉండాలి. మనసు తలుపులు మూసుకున్న తర్వాత నమ్మకానికి, ధైర్యానికి, విశ్వాసానికి తావుండదు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, పేదరికాన్ని, బాధను స్వీకరించేందుకు ఎంతో శక్తి అవసరం, కానీ సంపదను, అభివృద్ధిని స్వీకరించడానికి అంత శ్రమ పడనక్కర్లేదు. ఈ విశ్వవ్యాప్త సత్యాన్ని ఒక ప్రసిద్ధ కవి తన కవితలో ఇలా ఉట్కాయించాడు. నేను జీవితంలో ఒక్క పైసా బేరమాడను, కానీ జీవితం నాకు ఏమీ ఇవ్వలేదు. నేను బిచ్చమెత్తుతూనే సాయంత్రమంతా గడిపాను. చివరికి నా చాలి చాలని గదిలో ఏం మిగలలేదు. జీవితం అంటే ఒక యజమాని మాత్రమే. నువ్వేం అడిగినా దాన్ని మాత్రమే ఇచ్చే యజమాని. కానీ నీ వేతనాన్ని నువ్వే నిర్ణయించుకుంటే దాని ఫలితాన్ని కూడా నువ్వే భరించాలి. నేను అతి తక్కువ కూలికి పనిచేశాను, అవమానాన్ని ప్రతిఫలంగా పొందాను. జీవితం నుంచి నేను అడిగిన వేతనం అది. నేను ఏమడిగానో అదే జీవితం నాకిచ్చింది. ప్రకృతి కూడా సవాలు విసిరే వాంచ. ఈ అధ్యయనానికి తగిన ముగింపుగా నేను నాకు తెలిసిన ఒక అద్భుత వ్యక్తి గురించి చెబుతాను. అతను పుట్టిన కొన్ని క్షణాలకే నేను అతన్ని చూశాను. పుట్టుకతో చెవులు లేకుండానే పుట్టాడు. బాగా బలవంతం చేస్తే డాక్టర్లు అతి కష్టం మీద ఒక నిజాన్ని చెప్పాడు. ఈ పిల్లవాడు భవిష్యత్తులో మూగవాడిగాను, చెవిటివాడిగాను బాధపడే అవకాశాలు ఉన్నాయని ఆ డాక్టర్ విచారంగా చెప్పాడు. డాక్టర్ అభిప్రాయాన్ని నేను ఒక సవాలుగా తీసుకున్నాను. అలా చేసే హక్కు నాకుంది, ఎందుకంటే ఆ పిల్లవాడికి తండ్రిని నేనే కాబట్టి. నేను కూడా ఒక నిర్ణయానికి వచ్చాను, ఒక అభిప్రాయాన్ని చేసుకున్నాను. కానీ నా అభిప్రాయాన్ని నేను మౌనంగానే నా గుండెల్లోనే రహస్యంగా వ్యక్తీకరించాను. నా బిడ్డ మాట్లాడతాడని, వినగలడని నా మనసు చెప్పింది. ఇలా ఏదో ఒక దారి దొరికి తీరుతుందన్న నమ్మకం నాకుంది. ఆ దారిని నేనే కనిపెట్టగలనని కూడా నాకు తెలుసు.
ఎమర్సన్ మహాశయుని మాటల్ని గుర్తు చేసుకున్నాను. జీవితంలో అన్ని విషయాలు మనకు విశ్వాసాన్ని నేర్పేయడానికి ఉద్దేశించినవే. మనం వాటిని అవతరిస్తే చాలు, మనలో ప్రతి ఒక్కరికి ఒక మార్గదర్శకుడు ఉంటాడు. నెమ్మదిగా చెవి ఒగ్గి వింటే ఆ తగిన జవాబు మనకు వినబడి తీరుతుంది. తగిన జవాబు ఏమిటి? ప్రగాఢ వాంఛ. జీవితంలో అన్నిటికంటే నా కొడుకు మూగవాడిగాను చెవిటిగాను మిగిలిపోకూడదన్నదే నాలో ఉన్న బలమైన వాంఛ. అన్నిటికంటే అదే నాకు ప్రధానం. ఈ ప్రగాఢ వాంఛ నుంచి నేను ఒక్క క్షణం కూడా నా చూపును మరల్చుకోలేను. ఏం చేయాలి? చెవులు లేకపోయినప్పటికీ శబ్దరూపాన్ని నా బిడ్డ మెదడులోకి నిక్షిప్తం చేయాలన్న బలమైన వాంఛ నాది. దాని మూలంగానే వినికిడి శక్తి ప్రేమతో వాడి మనసులో నింపేయాలి. ఆ పిల్లవాడు నాతో సహకరించే వయసుకు రాగానే నేను మొదటి పని ఏమిటంటే అతని మెదడులో వినితీరాలన్న వాంఛను బలోపేతం చేశాను. ప్రకృతి కూడా ఆ వాంఛను బలపరిచేందుకు తనదైన దారిలో సహకరించింది. నా కొడుకు పెరిగి పెద్దవాడవుతున్నాడు. వాడిప్పుడు తన చుట్టూ ఉన్న అనేక విషయాలని గుర్తించుకోగలుగుతున్నాడు. అతనికి స్వల్ప మాత్రంగా వినికిడి శక్తి ఉందని మేము కనిపెట్టాము. పిల్లలందరిలాగానే సాధారణంగా మాట వచ్చే వయసు వాడికి వచ్చింది, కానీ వాడిలో మాట పలకలేదు. అయితే తను విన్న విషయాల గురించి వాడు తన చేతులు కాళ్ళని ఆడించడం ద్వారా మాకు సజ్ఞాపూర్వకంగా తెలిపేవాడు. అదే నేను తెలుసుకోవాలనుకున్నది. వినికిడి శక్తి ఏ కాస్త ఉన్నా మా అబ్బాయి తన వినికిడి శక్తిని మరింత పరిపుష్టం చేసుకోగలడు. ఇలా ఉండగా నాలో ఆశను రగిలించిన సంఘటన ఒకటి జరిగింది. ఇంతవరకు ఊహించని విధంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. జీవితాన్ని మార్చివేసిన ప్రమాదం. మేము ఒక ఫోనోగ్రాఫ్ని కొన్నాం. తొలిసారిగా బాబు దాని నుంచి సంగీతాన్ని వినేటప్పుడు అతని ఆనందానికి అంతులేదు. దాన్ని వదలకుండా అంటిపెట్టుకొని ఉండిపోయాడు. 2 గంటల పాటు రికార్డు వెంట రికార్డును ప్లే చేసి ఆనందించాడు. ఫోనోగ్రాఫ్ ముందు పళ్ళతో బల్లని ఖర్చుకొని వింటూ ఉండిపోయాడు. అతను తనంతటే తానే నేర్చుకున్న ఈ అలవాటు గొప్పదనమేమిటో మాకు చాలా కాలం వరకు తెలియలేదు. ఎముకకు వాహకత్వ గుణం ఉండడం చేత శబ్దాన్ని పళ్ళు మెదడుకు చేరవేసే అన్నమాట. దీని గురించి అదివరకెన్నడు మేము వినలేదు. ఫోనోగ్రాఫ్తో స్నేహం చేసిన తర్వాత అతని వ్యవహార శైలిలో నేను ఒక మార్పును గమనించాను. నేను నా పెదవులతో అతని కనత ఎముకల్ని స్పృశిస్తూ మాట్లాడినప్పుడు అతను నా మాటల్ని స్పష్టంగా వినగలుగుతున్నాడు. నా స్వరాన్ని స్పష్టంగా వినేలా అతనికి సహాయపడాలన్న కృతనిశ్చయంతో నేను వెంటనే అతని మనసులో వినికిడి మాట్లాడడం పట్ల ఆసక్తిని ప్రేరేపించాను. ఫలితం త్వరగానే కనిపించింది. పిల్లవాడు ఇప్పుడు నిద్రకు ముందు నేను చెప్పే కథల్ని విని ఆనందిస్తున్నాడు. ఇక నేను నా పనిని కొనసాగించాను. నా బాబులో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, అందరిలా వినడం మాట్లాడడం పట్ల ఆసక్తిని పెంపొందించే విధంగా కొత్త కథల్ని అల్లి మరీ చెప్పడం మొదలుపెట్టాను. మరీ ముఖ్యంగా ఒక కథను ఎంచుకున్నాను. ఒకే కథని చాలాసార్లు చెప్పాను. చెప్పిన ప్రతిసారి దానికి కొత్తగా ఏదో ఒకటి చేర్చేవాడిని. తను మాకు బరువు కాదని ఒక గొప్ప కానుకేనన్న ఆలోచనని మా బాబు మనసులో నాటే దిశగా ఈ మార్పు చేర్పులు జరిగేవి. నేను చదువుకున్న తత్వ ప్రబోధనలన్నిటిని బట్టి నేను ఒక విషయాన్ని గాఢంగా నమ్ముతున్నాను. ఏ ప్రతికూలతనైనా ఒంటరిగా రాదు. అది మరో కానుకని వెంటబెట్టుకునే వస్తుందని నా నమ్మకం. కానీ నా బాబులో చోటు చేసుకుంటున్న లోటు ఎలా భర్తీ అవుతుందో తెలియదనే చెప్పాలి. 6 సెంట్లతో అతను ప్రపంచాన్ని గెలిచాడు. ఈ అనుభవాన్ని అంతా సింహావలోకనం చేసుకుంటే మా బాబు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని సాధించబోయే ఫలితాలకు దగ్గరి సంబంధం ఉందని అర్థమైంది. నేనేం చెప్పినా అతను ఎదురు ప్రశ్నించేవాడు కాదు. తన అన్నయ్య కన్నా తనలోనే విశిష్ట లక్షణాలు పుష్కలంగా ఉన్నాయన్న భావాన్ని నేను అతని మనసులో నాటాను.
ఆ ప్రత్యేకతే తనకు ఎన్నో లాభాలను చేకూర్చి పెడుతుందని అతను నమ్ముతున్నాడు. ఉదాహరణకు పాఠశాలలో ఉపాధ్యాయులు అతని చెవులు లేకపోవడాన్ని గుర్తించి తాత్కారణంగా అతని పట్ల ఎనలేని ఆదరణతో వ్యవహరించడాన్ని మా బాబు గమనించాడు. నిజానికి వాళ్ళు మా బాబు పట్ల అంతులేని ఆదరణను ప్రదర్శించేవాళ్ళు. పెరిగి పెద్దవాడైన తర్వాత తన అన్నయ్యలాగే తను కూడా వార్తాపత్రికల్ని అమ్మే వ్యాపారం, మా పెద్ద అబ్బాయి అప్పటికే వార్తాపత్రికల్ని అమ్మే వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం చేయవచ్చని కూడా నేను మా బాబుకు చెప్పేవాడిని. అన్నయ్య కన్నా తనకే ప్రజలు ఎక్కువగా డబ్బులు ఇస్తారని, ఎందుకంటే తను కష్టించి పనిచేస్తే మంచి అబ్బాయిగా గుర్తింపు తెచ్చుకుంటానని నేను నా బాబులో ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేశాను. చెవులు లేవు కాబట్టి తమ పట్ల ప్రజలు ప్రత్యేక ఆదరణతో నడుచుకుంటారని కూడా చెప్పాను. 7 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి మేము అతని బుర్రలోకి ఎక్కించినదంతా చక్కటి ఫలితాన్ని ఇవ్వడాన్ని గమనించాం. 7 ఏళ్ళు నిండిన తర్వాత అతను తను కూడా వార్తాపత్రికల్ని అమ్ముతానంటూ తనకంటూ ఒక అవకాశం ఇవ్వాలంటూ కొన్ని నెలల పాటు మమ్మల్ని ప్రాధేయపడ్డాడు. కానీ వాళ్ళమ్మ మాత్రం అందుకు శశిమీర అన్నది. చివరికి తన మనోరథాన్ని నెరవేర్చుకునేందుకు తనే కంకణబద్ధుడయ్యాడు. మేమందరం పనికి వెళ్ళిపోగా ఇంట్లో పని వాళ్ళతో ఉన్న మా బాబు ఒకనొక మధ్యాహ్నం వార్తాపత్రికల్ని అమ్మే పనికి స్వయంగా పూనుకున్నాడు. వంటింటి కిటికీలోంచి దూకి బయటకి అడుగుపెట్టాడు. పొరుగునే ఉన్న ఒక చెప్పుల వ్యాపారి దగ్గర 6 సెంట్లను అప్పుగా తీసుకొని ఆ డబ్బునే తన వ్యాపారానికి తొలి మూలధనంగా ఖర్చు పెట్టాడు. 6 సెంట్లతో వార్తాపత్రికల్ని కొన్నాడు, వాటిని అమ్మాడు. అమ్మడం పూర్తి కాగానే వచ్చిన డబ్బుతో మళ్ళీ కొన్ని పత్రికల్ని కొన్నాడు. అలా సాయంత్రం వరకు వార్తాపత్రికల్ని కొని అమ్మడం ద్వారా అతను 42 సెంట్లని సంపాదించాడు. మేము పనుల్ని ముగించుకొని రాత్రి వేళ ఇంటికి చేరాం. అప్పటికి మా బాబు గుప్పేట్లో తన తొలి సంపాదన 42 సెంట్లని గట్టిగా పట్టుకొని పడక మీద గాఢ నిద్రలో ఉన్నాడు. వాడి చేతిలో డబ్బును చూసి జరిగిందంతా ఊహించుకొని వాడి తల్లి కన్నీరు పెట్టుకుంది. అది ఆమె ప్రతిస్పందన. నా బాబు తొలి విజయం నాకు నవ్వు తెప్పించింది. మనస్ఫూర్తిగా నవ్వాను. అతని మనసులో నేను పాదుకొల్పిన ఆత్మవిశ్వాసం, సాధించిన విజయమే ఆ 42 సెంట్లని నాకు తెలుసు. ఒక చిన్న చెవిటి పిల్లవాడు వీధుల వెంట తిరిగి డబ్బు సంపాదించడానికి నానా కష్టాలు పడటాన్ని వాడి తల్లి చూసింది. నేను మాత్రం ఒక సాహసికుడు, ఆశయశుద్ధి కలవాడు, స్వావలంబనకు పూనుకున్నవాడు ప్రదర్శించిన తొలి సాహసాన్ని చూశాను. స్వతంసిద్ధంగా అతను వ్యాపారంలోకి అడుగుపెట్టాడు జయించాడు. ఇప్పుడు అతని విలువ 100 రెట్లు పెరిగి మా బాబు వ్యాపార శైలి నాకు బాగా నచ్చింది. స్వావలంబన అన్నది వాడి జీవితాంతం వెన్నంటే ఉంటుందనడానికి ఆ రోజు వాడు ప్రదర్శించిన ధైర్య సాహసాలు ఒక మంచి ఉదాహరణ. బాధిరుని చెవికి తొలి శబ్దోదయం. మా చిన్ని చెవిటి పిల్లవాడు పాఠశాల విద్య పూర్తి చేశాడు, హై స్కూల్ విద్య పూర్తి చేశాడు, కళాశాలకు వెళ్ళాడు. టీచర్లు చెప్పేది వినే శక్తి లేకపోయినప్పటికీ బాగా అరిచి చెబితే కొద్దిగా వినబడేది. వినశక్తి లేకపోయినప్పటికీ అతను అందరిలాగే చదువులో ముందుకు వెళ్ళాడు. అతన్ని మేము బాధిరుల్లో ప్రత్యేకించిన పాఠశాలల్లో చేర్చలేదు. సంజ్ఞాభాషను నేర్చుకోవడానికి అతన్ని మేము అనుమతించలేదు. అతను అందరిలాగే ఒక సాధారణ జీవితాన్ని గడపాలని మేము వాంఛించాం. అందుకే మామూలు పిల్లలతో కలిసే చదువుకోవాలని నిర్ణయించాం. మా నిర్ణయాన్ని అమల్లో పెట్టడానికి మేము పలుసార్లు పాఠశాలల అధికారులతో వాడి వేడి చర్చలు జరపాల్సి వచ్చేది. మా బాబు హైస్కూల్లో ఉండగా మేము వాడికి ఒక ఎలక్ట్రానికల్ హియరింగ్ ఎయిడ్, వినికిడి సాధనంని కొనిపెట్టాం. కానీ అది అతనికి సరిగ్గా పనిచేయలేదు. కళాశాల విద్య 1 వారంలో ముగుస్తుందనగా అతని జీవితాన్ని మలుపు తిప్పే ఒక సంఘటన జరిగింది. ఏదో ఒక సాదాసీదగా అవకాశంగా అది కనిపించింది. ఎలా సంపాదించాడో తెలియదు, కానీ అతని చేతిలో ఒక ఎలక్ట్రానికల్ హియరింగ్ ఉపకరణం దొరికింది. కానీ అలాంటి ఉపకరణాలతో ఇదివరకే చేదు అనుభవం ఉండడం వల్ల వాడు దాని పట్ల పెద్దగా ఆసక్తి కనబరచలేదు. చివరికి ఎందుకో ఆ ఉపకరణాన్ని ఉపయోగించడం మొదలుపెట్టాడు. దాన్ని తల మీద అమర్చుకొని బ్యాటరీని తగిలించుకున్నాడు. అంతే, ఏదో ఇంద్రజాలం జరిగినట్టు అతని చిరకాల వాంఛ ఒక్క దాటున నెరవేరింది. జీవితంలో మొదటిసారి మా బాబు శబ్దాన్ని విన్నాడు. అందరిలాగే సహజాతి
సహజాతి సహజంగా తొలి శబ్దాన్ని విన్నాడు. వాడి ప్రపంచం ఒక్కసారి మారిపోయింది. ఆనందానికి అవధులు లేవు. టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మకి ఫోన్ చేశాడు. ఆమె కంఠస్వరాన్ని స్పష్టంగా విన్నాడు. మరునాడు తరగతి గదిలో టీచర్ మాటలు జీవితంలో మొదటిసారి స్పష్టంగా వినిపించాయి. జీవితంలో తొలిసారిగా అతను తను సహోద్యాయులతో సహజంగా మాట్లాడగలిగాడు. ఇదివరకు వాళ్ళు గట్టిగా అరిచి చెబితే కానీ వినిపించని మామూలు విషయాలు ఇప్పుడు నెమ్మదిగా చెప్పినా వినబడుతున్నాయి. నిజంగా అతనికి ఇప్పుడు ఒక నూతన ప్రపంచం సాక్షాత్కరించింది. ప్రగాఢ వాంఛ ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభించింది. కానీ పూర్తిస్థాయి విజయాన్ని సాధించాలంటే మరికొంత దూరం ప్రయాణించాల్సి ఉంది. తన వైకల్యాన్ని తత్సమాన సంపదగా మార్చుకునేందుకు ఆ పిల్లవాడు మరికొంత అభ్యాసం చేయవలసి ఉంది. అద్భుతాన్ని సృష్టించిన ఆలోచన. తను సాధించిన విజయం గురించి పూర్తిగా అర్థం కాకముందే శబ్ద ప్రపంచంలో ఏర్పడిన నూరుత్తన పరిచయం తాలూకు మంత్రనగరిలో విహరిస్తుండగానే పట్టరాని ఆనందంతో అతను తన వినికిడి యంత్రాన్ని తయారు చేసిన కంపెనీకి ఒక లేఖ రాశాడు. ఆ లేఖలో తన అనుభవాన్ని అనుభూతిని పూసగుచ్చినట్టుగా వర్ణించాడు. ఆ లేఖను చదివిన కంపెనీ వాళ్ళు న్యూయార్క్కి రమ్మని మా బాబుని ఆహ్వానించారు. అక్కడ వాడికి సాదరంగా ఆహ్వానించి కంపెనీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆ కంపెనీ చీఫ్ ఇంజనీర్తో మాట్లాడుతూ వాడు తన అనుభవాన్ని అతనికి వివరించాడు. అదొక భావన, అందమా, ప్రేరణ, అందమా, ఉత్సాహమా, అందమా, మీరే పేరైనా పిలవండి. కానీ వాడు తన ఆనందాశయాన్ని ఆ ఇంజనీర్ ముందు పూర్తిగా ఆవిష్కరించాడు. ఆలోచన తాలూకు శక్తి చేతనే ఇవాళ వాడి వైకల్యం వాడికి ఒక ఆస్తిగా మారింది. అది అతని ముందు డబ్బుని, సంతోషాన్ని కూడా తెచ్చిపెట్టగలదు. అతనిలో ఆ క్షణంలో ఉప్పురిగొన్న ఆలోచన ఫలితం ఇలా ఉంది. వినికిడి యంత్రాలు లేక జీవితాంతం బాధితులుగా బతుకుల్ని ఈడుస్తున్న అనేక మందికి తను సహాయపడగలనని వాడికి తోచింది. తన ప్రపంచం కళ్ళ ముందే మారిన వైనాన్ని ఇతరులకు చెబితే వాళ్ళు కూడా తనలాగే శబ్ద ప్రపంచాన్ని వినగలరన్నది వాడి భావన. తను ఉపయోగిస్తున్న వినికిడి యంత్రం తాలూకు మార్కెటింగ్ వివరాలను మా బాబు ఒక నెలపాటు అధ్యయనం చేశాడు. తను కనుగొన్న కొత్త ప్రపంచపు ప్రయోజనాన్ని ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులతో పంచుకోవడానికి అన్ని మార్గాల్ని వాడుకున్నాడు. ఈ పని పూర్తయిన తర్వాత అతను ఒక పరిశోధనశాల సారాంశాన్ని వివరిస్తూ వినికిడి యంత్రం తయారీదారులకు 2 ఏళ్లకు సరిపడ మార్కెటింగ్ ప్రణాళికల్ని అమల్లో పెట్టేందుకు వీలుగా వాళ్ళు మా బాబుకు తమ కంపెనీలో ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఒక చిన్న కళతో అతను తన ఉద్యోగంలో అడుగుపెట్టాడు. వేలాది మంది బాధిరుల జీవితాల్లో ఆశాదీపాలని వెలిగించాలన్నదే ఆ కళ. అతని సహాయం లేకపోతే నిజంగానే వాళ్ళకి జీవితాంతం శబ్ద ప్రపంచానికి దూరమైపోయేవాళ్ళు. మా బాబు పేరు బ్లెయిర్. అతని మనసులో మేము ఆత్మవిశ్వాసాన్ని రగిల్చాం. మేము అలా చేయనట్టయితే బ్లెయిర్ కూడా జీవితాంతం బాధురునిగా, మూగవాడిగా కాలం గడపవలసి వచ్చేదనడంలో ఎలాంటి సందేహం లేదు. మాట్లాడడానికి, వినడానికి అందరిలా సహజమైన జీవితం గడపడానికి సంబంధించిన వాంఛను మేము అతనిలో పొదకొల్పినప్పుడు ఆ ఆలోచన అతనిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఎంతటి తీవ్ర ప్రభావం అంటే ప్రకృతి కూడా శబ్దానికి నిశ్శబ్దానికి మధ్య ఒక వారధిలా మారి అతని ఆశయ సాధనకు అనుకూలించింది. మానసికమైన ప్రగాఢ వాంఛ భౌతికంగా తత్సమైన ఫలితంలోకి అనుదితమై తీరుతుంది. ఇది ఒక నిజం. అందరిలా సహజంగా వినాలని బ్లెయిర్ వాంఛించాడు. ఇప్పుడు అది నిజమైంది. అతను ఎలాంటి వైకల్యంతో పుట్టాడంటే వాంఛ తీవ్రత లేకపోతే అతని చేతిలో పెన్నులు పట్టుకొని పూర్తిగా సజ్ఞ భాష మీద ఆధారపడి జీవించాల్సి వచ్చేది. బ్లెయిర్ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఒక చిన్న మేలైన అబద్ధాన్ని నేను అతని మనసులో నాటాను. అది అతని వైకల్యాన్ని ఒక ఆస్తిగా మార్చింది.
తప్పో ఒప్పో. ఒక నమ్మకానికి ప్రగాఢ వాంఛ తోడైతే అది వాస్తవ రూపం దాల్చదు అనడానికి ఇలాంటి సాక్ష్యం లేదు. నమ్మకం బలమైన వాంఛ. ఈ గుణాలు ఏ ఒక్కరికో పరిమితం కావు. అవి అందరి సొత్తు. మనసే మంత్రం. వార్తాపత్రికల్లో ప్రచురితమైన ఒకనొక చిన్న పేర మేడం షుమన్ హ్యాంకుకు ఒక గొప్ప సంగీతకారునిగా ఎదగడానికి అవసరమైన కిటుకును అందించింది. ఆ పేరును నేను ఇక్కడ పేర్కొంటున్నాను. అందులో మనకు కనిపించే కిటుకు కేవలం ప్రగాఢ వాంఛ మాత్రమే. మేడం షుమన్ హ్యాంక్ సంగీతకారునిగా తన జీవితాన్ని ప్రారంభించిన తొలినాళ్లలో వియోన్నా కోడ్ ఒపేరా అధ్యక్షుణ్ణి కలిసింది. స్వరాన్ని పరిశీలించి అవకాశం కల్పించడమే ఈ కలయిక ఉద్దేశం. కానీ అతను ఆమెను చూసిన వెంటనే స్వరాన్ని పరీక్షించడానికి విముఖత వ్యక్తం చేశాడు. ఎందుకంటే ఆమె ముఖంలో ఉట్టిపడుతున్న పేదరికం, మాసిన దుస్తుల్ని చూసి అతను ఏవగించుకున్నాడు. ఇలాంటి ముఖంతో పాడడానికి వచ్చావా? ఇంత అందవిహీనమైన మనిషివి ఒపేరాలో ప్రదర్శన ఇవ్వగలనని అనుకుంటున్నావా? బుద్ధిగా ఒక కుట్టు మిషన్ కొనుక్కొని 4 రూకలు సంపాదించుకోపో. నువ్వు ఎన్నటికీ గాయకురాలివి కాలేవు అంటూ ఆమెను ఇసడించాడు. ఇది ఆ పేర. కానీ ఆమె తన ప్రతిభ నిరూపించుకోవడానికి అట్టే కాలం పట్టిరాలేదు. సంగీతం గురించి ఎంతో తెలిసిన ఒపేరా అధ్యక్షుడికి ప్రగాఢ వాంఛ ఎంత బలమైన పరిమాణాలకు దోహదం చేస్తుందన్న విషయం మాత్రం పూర్తిగా తెలియదు. ఒక కోరిక బలమైన వాంఛగా వ్యావృత్తిగా మారితే ఏం జరుగుతుందన్నది ఆయనకు తెలిసినట్టుగా లేదు. దాని గురించి ఏమాత్రం అవగాహన ఉన్నా ఆయన ఈ అద్భుత సృజనాత్మకతను ఒక అవకాశాన్ని ఇవ్వకుండా తిరస్కరించే తప్పు చేసి ఉండేవాడు కాదు. కొన్నేళ్ల కిందట నా వాణిజ్య సహచరుడు ఒకరు జబ్బున పడ్డాడు. రోజులు గడుస్తున్న కొద్దీ అతని ఆరోగ్యం క్షీణించసాగింది. అతన్ని మరెన్నో రోజులు సజీవంగా చూడలేమని డాక్టర్ నాకు చెప్పాడు. కానీ అతను కొద్ది కాలంలో మరణిస్తాడన్నది డాక్టర్ అభిప్రాయం మాత్రమే. అది రోగి అభిప్రాయం కాదు. చక్రాల కుర్చీలో కూర్చొని ఆసుపత్రిలోకి వెళ్తున్నప్పుడు అతను నన్ను చూసి, నేస్తం భయపడకు, కొద్ది రోజుల్లోనే నేను ఈ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చేస్తాను అని నీరసంగా చెప్పాడు. పక్కనే ఉన్న నర్సు నా కేసి జాలిగా చూసింది. కానీ రోగి సురక్షితంగా ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాడు. ఇదంతా జరిగిన కొన్నాళ్లకు డాక్టర్ నాతో మాట్లాడుతూ, జీవించి తీరాలన్న కాంక్ష తప్ప అతన్ని మృత్యుముఖం నుంచి మరే శక్తి కాపాడలేదు. మరణాన్ని అంగీకరించని స్వభావమే కనుక లేకపోయి ఉంటే అతను ఎన్నడూ కన్ను మూసేవాడని చెప్పాడు. నమ్మకంతో కూడిన ప్రగాఢ వాంఛనే నేను నమ్ముతాను. ఎందుకంటే అది మనుషుల్ని అధమ స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడాన్ని నేను నా కళ్ళతో స్వయంగా చూశాను. మరణం కూడా వాంఛని జయించలేదు. సమాధుల్ని కూడా పెకిలించి మనుషుల్ని పునర్జీవింపజేస్తుంది. వందలాది కారణాల వల్ల ఓటమి పాలైన వాళ్ళకి అది గెలుపుకి ఓటమికి మధ్య ఒక మాధ్యమంగా పనిచేయడాన్ని నేను చూశాను. ప్రకృతి చెవులు లేకుండా భూమి మీదకి పంపిన నా కుమారుడికి అది సంతోషం, విజయాలతో కూడిన జీవితాన్ని ప్రసాదించింది. ఎవరైనా వాంఛ శక్తిని ఎలా సమీకృతం చేసుకుంటారు? ఈ ప్రశ్నకు ఈ అధ్యాయంతో పాటు తదుపరి అధ్యాయాలు కూడా జవాబునిస్తాయి. మనసుకు సంబంధించిన రాసాయనిక సూత్రం ఎంత అద్భుతమైందో అంత శక్తివంతమైంది. దీన్ని ప్రకృతి కూడా అధిగమించలేదు. అసాధ్యం అనే పదానికి తావే లేని దేన్ని వైఫల్యంగా అంగీకరించని ఏదో ఒక విషయాన్ని ప్రగాఢ వాంఛ రూపంలో ప్రకృతే ప్రసాదిస్తుంది. ఉన్నాయని భావిస్తే తప్ప మనసుకు ఎలాంటి పరిమితులు లేవు. పేదరికమైన ఐశ్వర్యమైన ఆలోచనల ఫలితమే. ఓకే ఫ్రెండ్స్.
ఆలోచించండి ఐశ్వర్యవంతులు కాండి పార్ట్ టూ నేను చదివాను. ప్రగాఢ వాంఛ అనేది ఉంటే ఎలాంటి ఇబ్బందులున్నా సక్సెస్ కావచ్చు అనే మాట నాకు అర్థమైంది. ప్రగాఢ వాంఛ ఉంటే మనం ఎంతటి విజయాన్నైనా సాధించగలం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. పార్ట్ త్రీలో మళ్ళీ మనం కలుద్దాం. నేను మీ శ్రీనివాస్.